హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు స్టైల్ బై శ్రీకృతి. ఈ పిక్లో కనిపిస్తుంది మా పాపే అండి. తను వేసుకున్న డ్రెస్ అయితే నేనే డిజైన్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. నేనైతే బ్లౌజ్ పింక్ కలర్ తీసుకున్నాను. ఇలా బాహుబలి హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేశాను. బార్డర్ హ్యాండ్స్కి బార్డర్ అయితే నేను సపరేట్ క్లాత్లో ఉన్నటువంటి క్లాత్నే యూస్ చేశాను. ప్రిల్స్కి మాత్రం స్కర్ట్లో ఉన్నటువంటి కలర్ క్లాతే యూస్ చేశాను. నెక్ అయితే రౌండ్ నెక్ స్టిచ్ చేశాను. అలాగే కింద లాంగ్ ప్రిల్స్ పెట్టానండి. ఇవైతే 4 ఇంచెస్ ఉంది. ప్రిల్సే 4 ఇంచెస్ పెట్టాను నేను. లుక్ అయితే చాలా బాగుంది. మీరు మా పాప పిక్లో చూడొచ్చు. క్లాత్ అయితే చాలా స్మూత్ ఉందండి, లెహెంగా అది. అలాగే దీనికి బిగ్ బార్డర్ వచ్చింది. బార్డర్లో డిజైన్ అయితే చాలా క్లియర్గా, ఎంత నీట్గా ఉందో. నేను ఈ ఫ్యాబ్రిక్ అయితే మదీనాలో తీసుకున్నాను. చూడండి అవుట్పుట్ అయితే ఇలా ఉంది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. దీనికి పెద్దగా నేను డిజైన్స్ ఏం పెట్టలేదండి. జస్ట్ నార్మల్గా కాటన్ లైనింగ్ యూస్ చేస్తూ చాలా ప్లెయిన్గా స్టిచ్ చేశాను. బట్ అట్లయినా సరే లుక్ అయితే చాలా బాగుండింది. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ స్కర్ట్ని నేను కొంచెం రీక్రియేట్ చేయడానికి ఒక 1 మీటర్ క్లాత్ తీసుకొని ఇలా క్యాన్ యూస్ చేస్తూ నేను ఒక స్కర్ట్ అయితే కుట్టాను. ఇది ఓన్లీ లెహెంగాస్కి కాదు, క్రాప్ టాప్స్కి, లాంగ్ ఫ్రాక్స్కి, అన్నిటి మీదకి యూస్ చేసుకోవచ్చు. ప్రతిదానికి క్యాన్ వేసి కుట్టే బదులు ఇలా ఒకటి కుట్టు పెట్టుకుంటే పిల్లలకి అన్నిటి మీదకి ఈ ఒక్క లెహెంగానే యూజ్ అవుతుంది. సో అందుకని నేను ఇలా స్కర్ట్ కుట్టాను. 1 to 5 ఇయర్స్ బేబీస్కి అయితే 1 మీటర్ క్లాత్ అనేది సరిపోతుందండి. అలాగే 1.5 క్యాన్ యూస్ చేస్తే ఇంకొంచెం ప్రిల్స్ ఎక్కువ రానికి ఛాన్స్ ఉంటుంది. ప్రిల్స్ ఎక్కువ వస్తే ఏమవుతుందంటే గేరా హెవీ అవుతుంది. సో నేనైతే ఇలా మా పాపకి స్టిచ్ చేశానండి. ఓన్లీ కిడ్స్ కానీ కాదు, పెద్దవాళ్ళు కూడా ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్నాను అనుకో, అన్నిటి మీదకి వాడచ్చు. సో ఈ క్యాన్ స్కర్ట్ యూజ్ చేసిన తర్వాత మా పాప డ్రెస్ లుక్ అయితే ఇలా ఉందండి. స్కర్ట్ అయితే కొంచెం గేరా వచ్చినట్టు, ఇట్లా బెలూన్ టైప్లో ఉబ్బినట్టుగా ఉంది. సో ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.